వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎల్ఐసి ఆన్లైన్ ప్రీమియం పేమెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకోసం క్రోమ్లో మనం ఎల్ఐసి ఆన్లైన్ అని సెర్చ్ చేయాలి. వచ్చేటువంటి సజెషన్స్లో నుంచి మనం ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మూడో ఆప్షన్లో పే ప్రీమియం ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు డిస్ప్లే అయ్యాయి, ఒకటి పే డైరెక్ట్ అని, రెండవది కస్టమర్ పోర్టల్ ద్వారా పే చేయొచ్చని. మనం ఇక్కడ పే డైరెక్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే పే చేసేయచ్చు. అదే మనం కస్టమర్ పోర్టల్ సెలెక్ట్ చేసుకుంటే మనం ముందుగా రిజిస్టర్ అయి ఉన్నట్టయితేనే పే చేయడం వీలవుతుంది. నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పే డైరెక్ట్ అనేటువంటి పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ అనేది నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అని చూపించింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రెన్యువల్ పేమెంట్ అని, అడ్వాన్స్ పేమెంట్ అని, లోన్ పేమెంట్ అని, అలాగే లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అని. మనం రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి రెన్యువల్ ప్రీమియం పేమెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు త్రీ స్టెప్స్ అనేటువంటివి డిస్ప్లే అయ్యాయి. మొదటిది కస్టమర్ వ్యాలిడేషన్, అందుకోసం మనం ఇక్కడ ప్రొసీడ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన బేసిక్ పాలసీ డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేస్తాం. పాలసీ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం పే చేసినటువంటి ప్రీమియం రిసిప్ట్ మన మెయిల్ ఐడికే రావడం జరుగుతుంది. తర్వాత మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ మరోసారి చెక్ చేసుకొని కింద కండిషన్స్ అన్నీ అగ్రీ చేస్తున్నట్టుగా ఐ అగ్రీ అనేటువంటి ట్యాబ్ని క్లిక్ చేసి ఆ తర్వాత సబ్మిట్ని మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు మన రెండో స్టెప్ ప్రీమియం పర్టికులర్స్ అనేటువంటి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి పాలసీ డీటెయిల్సే మళ్ళీ తిరిగి డిస్ప్లే అవుతాయి. పాలసీ నెంబరు, డ్యూ డేటు, అలాగే మన పాలసీ అమౌంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మనం లేట్గా పే చేస్తే లేట్ ఫీ కూడా డిస్ప్లే అయింది. తర్వాత ప్రొసీడ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేయడంతో మనం మన ప్రీమియం పర్టికులర్స్ అనేటువంటివి చెక్ చేసుకున్నాం. మరోసారి ఇక్కడ డిస్ప్లే అయినటువంటి మన ప్రీమియం డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయండి. చెక్ అండ్ పే అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు సెకండ్ స్టెప్ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ అయిన పేమెంట్ని మనం పూర్తి చేయాలంటే మూడు మెథడ్స్ అనేటువంటివి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మొదటి పేమెంట్ మెథడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని మనం పే చేయొచ్చు. ఇక్కడ దీనికి ఎదురుగా కనిపిస్తున్న చెక్ అండ్ పే అనేటువంటి దాన్ని మనం ప్రెస్ చేయాలి. దాంతో మనకు మనం మెథడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా వ్యాలెట్ ఏదైనా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ అనేటువంటిది నేను సెలెక్ట్ చేశాను. ఇందులో మనం మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ, ఎక్స్పైరీ డేట్, కార్డ్ హోల్డర్ నేమ్,
తర్వాత సివివి ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకు మేక్ పేమెంట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇక మన డీటెయిల్స్ అన్నిటినీ మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంతో మన రిజిస్టర్ అయినటువంటి మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ని క్లిక్ చేసినట్టయితే మన పేమెంట్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. అలా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ మన పేమెంట్ ఐడి, మన ఎల్ఐసి పాలసీ నెంబరు, మనం పేమెంట్ చేసినటువంటి డేటు, టైము, మనం ఏ విధంగా పేమెంట్ చేసాం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డా, అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ పేమెంట్ అనేటువంటి ఒక మెసేజ్ డిస్ప్లే అయింది. అలాగే మన థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన పేమెంట్ రిసిప్ట్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్టయితే మనకు మనం ఇప్పటివరకు పే చేసినటువంటి పేమెంట్ రిసిప్ట్ అనేది మనకి ఇక్కడ పీడిఎఫ్ లాగా డిస్ప్లే అయింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఎల్ఐసి ఆఫీస్కు వెళ్ళకుండానే మీ ఎల్ఐసి పేమెంట్ అనేది ఆన్లైన్లో పూర్తి చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.